సో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో, చూడండి మీరు న్యూస్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. మీరు ఈ కోవిడ్ లాక్డౌన్లో మీరు అంటే ఆల్మోస్ట్ అన్ని మీడియా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీడియా వాళ్ళే అంటున్నారు. డాక్టర్స్ అందరూ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళే అంటున్నారు మీడియా వాళ్ళు. సో మీరు మీడియాలో చూసినట్టయితే రోజుకి నెంబర్ చూపిస్తారు, 45, 46, 47 అని చూపిస్తాడు. కానీ యాక్చువల్గా జరిగేది 500, 600 ఉంటుంది. అలా ఉంటుంది అనమాట మీడియా వాళ్ళ లెక్కలు కూడా. ఈ ఆర్థిక వ్యవస్థ గురించి మీరు ఏదన్నా చేయాలనుకున్నారా సార్? సో నేను ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నా దగ్గరికి చాలామంది ఆఫర్స్ ఇప్పించండి, ఆఫర్స్ ఇప్పించండి అని చెప్పేసి చాలామంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు. ఏదైనా చిన్న రోల్ అన్నీ ఇప్పించండి అని చెప్పేసి. నాకే రాలేదురా స్వామి, నేను ఇవన్నీ యూట్యూబ్లో ఏదో చెప్పుకుంటూ బ్రతుకుతున్నాను. మీరు నాకు చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు అన్న, ఏదైనా చిన్న రోల్ అన్నా నీ కార్ డ్రైవర్ అన్నా చేస్తా అన్న సినిమాలో. నా కార్ ఉంటే కదా, సినిమాలో కార్ డ్రైవర్ గానే చేస్తాను, చిన్న రోల్ ఇప్పించాను అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నాకు ఒక 10-15 మంది నెంబర్ ఉన్నాయి, నేను దగ్గర పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఎప్పుడైనా ప్రూఫ్ చూపించాను, నేను ఒకరికి ఉపాధి కల్పించిన వాడిని అవుతానని చెప్పేసి నేను సేవ్ చేసుకుంటున్నాను వాళ్ళ నెంబర్స్. సో కావాలంటే అంటే ఐ మీన్ కొంతమంది ఏంటంటే ప్యాషనేట్ తో వస్తారు మూవీస్ లో చేయాలని, అన్న నీకు మనీ కావాలంటే ఇస్తానని, నేను 5 lakhs అంటే 5 lakhs ఇస్తాను, నాకు ఒక్క మంచి రోల్ ఇప్పించు అన్న అని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారు నన్ను. సో నేను ఒక మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాను అనమాట. సో నాకు ఏపీ నుంచి ఒక థ్రెడ్ కాల్ వచ్చింది. కొడాలి నాని ఉన్నారు కదా, సో వాళ్ళ అల్లుడు గుల్షన్ చౌదరి అని అతను కాల్ చేశాడు నాకు. ఈ పేర్లన్నీ ఎట్లా పడతారు సార్? భలే పడతారు కరెక్ట్గా. నెంబర్ చూపిస్తా, అతని నెంబర్ ఉంది నా దగ్గర, ఒకసారి చేద్దాం సార్ ఫోన్. కాల్ ఉంది మళ్ళా నాకు ప్రాబ్లం అవుతుంది, నా ఫోన్ నుంచి చేస్తాను సార్. నీ ఫోన్ నేను నెంబర్ ఇస్తాను నీకు, నువ్వు తర్వాత అంటే ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే నువ్వు తర్వాత చేసుకో. గుల్షన్ చౌదరి అని వైఎస్ఆర్సిపి అనమాట ఇంకో ఇతని నెంబర్. ఇతను నాకు కాల్ చేసి అన్నాడు ఇంటర్వ్యూస్లో జూనియర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నావు అంటే ఏంది అని చెప్పేసి అన్నాడు. అవును జరిగింది చెప్పినా అని చెప్పేసి అన్నా. సో మరి ఇట్లా ఓకే, నువ్వు ఏదో చెప్పినావు సరే, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. సో ఇక మీద ఫ్యూచర్లో నువ్వు ఇచ్చే ఇంటర్వ్యూస్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే మాత్రం బాగుండదు, నీ మీద అటాక్ జరుగుతుంది అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చాడు. సో నేను ఒకటి అడిగాను, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కదా, నువ్వు వైఎస్ఆర్సీపీ కదా, నువ్వు అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగాను. అడిగితే అతను ఏమన్నాడంటే, ఇదివరకు కొడాలి నాని టీడీపీలో వర్క్ చేశాడు తెలుసా, 2 times టీడీపీ నుండి 1 elections వైఎస్ఆర్సీపీకి జంప్ అయ్యాడు. సో అతను అదే అన్నాడు అనమాట. సో మేము ఈ విధరకు టీడీపీలో వర్క్ చేసాము, టీడీపీలో వర్క్ చేసినప్పుడు మాకు దగ్గర రిలేటివ్స్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు, అందుకే చెప్తున్నాను నేను పనిచేసే వైఎస్ఆర్సీపీ అయినా జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే ఓకే, నువ్వు చెప్పినావు బాగానే ఉంది అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను. సో ఇంటర్వ్యూస్లో జగన్ గారు ఎలాగో మీకు పరిచయం ఉంటారు కాబట్టి ఆయన తోటి ఫోన్ చేయించేసి, జూనియర్ ఎన్టీఆర్ గురించి నువ్వు ఏం మాట్లాడకు, నీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో పొలిటికల్గా ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, నీకు ఆఫర్స్ ఇప్పిస్తానని చెప్పేసి అన్నాడు. నేనే వేరే వాళ్ళకి ఇప్పిస్తున్నాను, నువ్వు నాకు ఇప్పించేది ఏంటంటే అతనికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ పరిచయాలు. మీకు కూడా పరిచయం కదా సార్ జగన్ గారు? నేను పరిచయమే కానీ అంత పరిచయం నాకంత క్లోజింగ్ కాదు. మామూలుగా ఎప్పుడైనా డిన్నర్ బీజేపీ కాబట్టి నాకు ఎక్కువ లక్ష్మణ్ గారు పరిచయం ఉంటారు. నా ఏరియా బీజేపీ లీడర్స్ మోహన్ రెడ్డి కానివ్వండి, వేణుగోపాల్ కానివ్వండి, వాళ్ళు పరిచయాలు ఉంటారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు తక్కువ, కాంగ్రెస్ నుంచి జగన్ గారు గురించి మీరేమంటారు సార్? సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే కంటే నేను వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ గారి గురించి చెప్తాను. సో వైఎస్ఆర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు, ఐ మీన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అవ్వముందు వారి పరిపాలన ఏదైతే ఉందో అది 100% సాటిస్ఫాక్షన్ ఉంది. అప్పుడు ఏమైనా ఇట్లా గొడవలు అలాంటివి ఏమైనా జరిగాయా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు? ఆయన వైఎస్ఆర్సీపీలో లేడు సార్, ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు గొడవలు అలాంటివి ఏమైనా జరిగాయా? ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో దాని తర్వాత తెలంగాణ సెపరేట్ అయిపోయింది. సో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అని పెట్టారు, ఆ తర్వాత సమ్ అటాక్ చేశారు. సో వాళ్ళు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. నేను యాక్చువల్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అది విడిపోక ముందే ఎప్పుడో ముందే జరిగింది సార్, ఆయన చనిపోయిన తర్వాత స్టేట్ డివిజన్ జరిగింది. అదే అంటున్నా, తర్వాతనే స్టేట్ డివిజన్ జరిగింది. సో తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం జరిగింది.
సో నేను యాక్చువల్గా కవర్ చేయడంలో తోపు సార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అభిమాన్య. నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు, నేను 2 సార్లు కలిశాను, కలిసినప్పుడు చెప్పాను అట్లా కాదు జగన్, ఇట్లా నేను మీ నాన్నగారికి పెద్ద అభిమానిని అని చెప్పాను అనమాట. సో నేను అంటే వైఎస్ఆర్సీపీలో నేను వర్క్ చేయలేదు, కాకపోతే మామూలుగా జనసేనలో వర్క్ చేసినప్పుడు నా మీద కొంచెం థ్రెట్ కాల్స్ వచ్చాయన్నమాట నాకు వైఎస్ఆర్సీపీ నుంచి. అప్పుడు కలిశాను అనమాట జగన్మోహన్ రెడ్డి. అట్లా పొరపాటున ఏమన్నా పవన్ కళ్యాణ్ సీఎం చేసినామంటే మాత్రం ఇట్లా జనసేన వర్క్ చేసే కార్యకర్తల్ని మీ వాళ్ళు బెదిరిస్తున్నారు, అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు, అది రాజ్యాంగ విరుద్ధం. ఒక పార్టీ కార్యకర్తని ఇంకో పార్టీ కార్యకర్త కొట్టడం అనేది ఎలక్షన్ కమిషన్ రూల్స్కి అగేన్స్ట్. ఇప్పుడు నేనున్నాను, నేను నాకు ఒకటి హక్కు ఉంటుంది, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, నేను జనసేన ఓటేస్తాను. సరే వేరే వాడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడు. ఆ ఓటు హక్కు అనేది మనకు ఉంటుంది, మన ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు. సో అదే చెప్పాను అనమాట. సో ఈ గొడవలు ఇలాంటివి కాకుండా మీ ప్రచారం మీరు చేసుకోండి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ చేసుకున్న ప్రచారం పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు అని చెప్పేసి అన్నా అనమాట. సో డైరెక్ట్ జగన్ గారితోనే మాట్లాడారు, జగన్ గారితోనే మాట్లాడాను. సో ఓకే అన్నారు. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక వాళ్ళకు ఉంటుంది కదా రౌడీ గ్యాంగ్, ఎన్ని రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ చేశారో నాకు తెలుసు. అవును సార్, ఎక్కడ సార్? చాలా ఉన్నాయి, అదే ఒక 2-3 ప్లేసులు పెడితే చెప్తే బెదిరించి లాక్కునేవి ఎక్కువ ఉన్నాయి అందులో. అంటే ఏదైనా 2-3 ప్లేస్ చూడండి, డాక్యుమెంట్ చూపించమంటే మీకు చూపిస్తారు, అప్పుడు వాళ్ళ పవర్ చూపిస్తారు ఏదైనా ఒక ల్యాండ్ది డాక్యుమెంట్స్. అదే ఎక్కడైనా ప్లేసెస్ కొన్ని చెప్తే ఎక్కడ జరుగుతుందో కబ్జా, ఈ పిల్లలు ఉన్నాయి కదా. సో ఇక పాలిటిక్స్ గురించి నడుస్తూనే ఉంటుంది లేండి. ఇప్పుడు సీఎం కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ కదా. సో యాక్చువల్గా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అసలు సెపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కేసీఆర్కి అసలే పడదు, అందరికీ తెలుసు. జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గురించి మీరు ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడుది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, అతను మంచి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ ఎప్పుడైతే టీడీపీ అయితే ఎప్పుడైతే ఉందో అప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉండేది గవర్నమెంట్, అంత పక్కా ప్లాన్డ్ ఉండేది. ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా డ్యూటీకి రాకపోతే అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం అట్లా చేసేవాళ్ళు. బాబు గారు అయ్యా చాలా సఫర్ అయ్యారు, అంటే ఏదైతే వర్క్ ఏదైతే ఉందో అది ఆన్ టైంలో ఫినిష్ చేయాలని చెప్పేసి చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ చేశారు చంద్రబాబు గారు. అప్పుడు మీరు ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు సార్? చంద్రబాబు గారు పరిపాలన ఉంది ఏ ఇయర్ వరకు ఉన్నాడు ఆయన? 2004 వరకు ఉన్నారు సార్. 2004లో నేను బీటెక్ చేస్తున్నాను, వరంగల్లో ఉన్నాను నేను. వరంగల్ ఎక్కడ సార్? ఎన్ఐటి వరంగల్, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఒక దెబ్బతో భలే పాపులర్ అయిపోయినవరా నువ్వు అట్లనే ఏమంటారా సార్? సో మీరు ఇలా వాళ్ళ గురించి చెప్తూ వీళ్ళ గురించి చెప్తూ ఫేమస్ అవ్వడానికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారంట అని చెప్పేసి అడిగింది యాంకర్ క్రిటికానో ఏదో ఉంది అడిగింది ఆ అమ్మాయి. అడిగితే నేను చెప్పాను ఈ ఇంటర్వ్యూకి మీరు పిలిస్తే నేను వచ్చాను, మీ ఎడిటర్ రిక్వెస్ట్ చేశాడు కావాలని మెసేజ్ చూపిస్తా అని చెప్పేసి చూపించాను. చూపించి సరే నాకు అంత పాపులారిటీ వస్తుంది అనుకుంటే ఈ వీడియో టెలికాస్ట్ చేయకు, డెలీట్ చేసి పడేసే అన్నా నేను, మెమరీ కార్డు డెలీట్ చేసి పడేసే ఇంటర్వ్యూ అని చెప్పేసి అన్నా. సో వాళ్ళు టెలికాస్ట్ చేశారు కదా. అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి నా మైండ్లో, ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అయిపోతుందో అందరికీ చుక్కలు చూపిస్తాను నేను, అందరు వచ్చి నాకు అపాలజీ చెప్పాల్సిందే, నా పవర్ చూపిస్తాను నేను వాళ్ళకి. అంటే ఎట్లా సార్ బెటాలియన్ పాడు దింపుతారా సార్? తెలుస్తుంది వాళ్ళకి నా పవర్ ఏంటో తెలుస్తుంది ఫ్యూచర్లో. చెప్ కామెడీ చేసేవాడికి ప్రతి ఒక్కడికి చెప్తాను నేను, అంటే సునిశిత్ అంటే ఒక ఆర్డినరీ క్యాండిడేట్ అని. నన్ను మాత్రం ఏమన్నది సార్ చెప్తున్నాను. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ ఉన్నాడు కదా ఈటీవీలో డీ జోడి అని వస్తుంది, యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, రష్మి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక స్కిట్ చేశారు, ఒక కామెడీ షో చేస్తారు. చూడు చూసావను, ఒక కామెడీ షో చేస్తారు. ఆ కామెడీ షోలో నా గురించి తీశాడు అనమాట, నా మీద చేశాడు స్కిట్ అతను. సో యాక్చువల్గా నాకు సమ్ మెమొరీ లాస్ ఉంది అనమాట, నాకు మెమొరీ లాస్ ఉంది. సో ఆ మెమొరీ లాస్ కాన్సెప్ట్ తీసుకొని ఒక స్కిట్ చేశాడు అనమాట. సో ఇప్పుడు నేను అతని మీద పరువు నష్టం వేయచ్చు నేను కావాలి అనుకుంటే. ఆల్రెడీ మీకు ఉంది కదా సార్ పరువు నష్టం. ఇప్పుడు అది మెమొరీ లాస్ అనేది అది ఏమంటారు దాన్ని,
ఒక మనిషిలో ఆ లోపం, ఆ లోపం, ఆ లోపాన్ని అట్లా ఎగతాళిగా చేయడం అనేది అది మానవ హక్కులకి అగెన్స్ట్. అది సో ఇప్పుడు నేను హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఈ మెమరీ లాస్ వల్లే ఇవన్నీ మాట్లాడతారంటారా సార్? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అతని మీద పరువు నష్టం వేస్తే నేను ఎంత అడిగితే అంత ఇవ్వాలి. సో అది వాడికి కూడా తెలుసు, యాంకర్ ప్రదీప్ గారికి కూడా. సరే, వాడు ఒకప్పుడు నా ఫ్రెండ్, ఒకప్పుడు నా ఫ్రెండ్ కాబట్టి నేను లైట్ గానే తీసుకున్నాను. టీవీ 9 లో బిత్రి సత్తి ఉన్నాడు కదా, సో సునిసత్తి అని చెప్పేసి వాడి కామెడీ ప్రోగ్రామ్ చేశాడు. సరే, వాళ్ళందరూ నా పేరు యూజ్ చేసుకొని డబ్బులు సరే పోనివ్వండి బతకనివ్వండి అని చెప్పేసి లైట్ తీసుకున్నా నేను. ఔన్నిత్యమైన మనసు ఉండాలి సార్. యా, ఇప్పుడు మనము ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తున్నామంటే నలుగురికి సహాయం చేద్దామనే ఉంటారు ఎవరైనా. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.